జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అనేది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం అమిత్ షా గారితో చర్చించడం మిగిలిన కేంద్ర మంత్రులు కూడా కలిసే ప్రయత్నం చేయడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఇబ్బందులు ఏంటి అంటే న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న చిక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు వీటిని అధిగమించడానికి అలాగే వీటిని నుంచి బయటపడడానికి కేంద్ర హోంశాఖ సహాయం తీసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే న్యాయస్థానానికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఇప్పటికే వందల పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద ప్రతి నిర్ణయం మీద ఏదో ఒక పిటిషను దాని మీద స్టేలు స్టేటస్ కోలు న్యాయపరంగా ఎదురుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోలేకపోతుంది అనేది కూడా మీడియాలో తరచుగా వినిపిస్తున్న కథనాలు ఇదే నేపథ్యంలో ఇప్పుడున్న న్యాయస్థానాలు ఏవైతే రాష్ట్ర హైకోర్టు కానివ్వండి కింది స్థాయి కోర్టులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తీర్పుల విషయంలో ప్రధానంగా కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ చర్చ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమిత్ షా ముందు ఒక కోరికను ఉంచబోతున్నారు ఆల్రెడీ దాని గురించి ప్రస్తావించారు అనే సమాచారం అందుతుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అమరావతి రాజధాని కంటిన్యూ చేయాలి అనే దానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి సిఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి ఇవి కీలక అంశాలు కాబట్టి ఇవి కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ కేసులను వేరే కోర్టులకు బదిలీ చేయాలి అనే ఒక కోరిక అయితే కోరనున్నట్లు అర్థమవుతుంది దీనికి సంబంధించి కేంద్రం ఎటువంటి సానుకూల స్పందన ఇస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోరిక నిజంగా ఆయన వాళ్ళ ముందు ఉంచుతారా లేదా ఎందుకంటే న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు గనక తొలగితే రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడుతుంది అనుకున్న సాధించేందుకు వీలవుతుంది సత్వరం ఈ మూడు రాజధానుల ఏర్పాటు అనే దానికి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది అని ఎందుకంటే ప్రతిదానికి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలి అన్న లేదంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి అన్న రాజధాని పరిపాలనా రాజధాని నిర్మాణానికి సంబంధించి విశాఖపట్నంలో నిర్మాణాలు చేపట్టాలన్నా ఏదైనా సరే ముందు కోర్టు నుంచి ప్రధానంగా న్యాయస్థానాల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించాల్సిన అవసరం వస్తుంది ఇది ఇప్పటికే కేంద్రం హైకోర్టుకి ఒక అఫిడవిట్ అయితే ఇచ్చింది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రాజధాని ఏర్పాటు ఎక్కడ చేయాలి ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకోవాలి అనే దానికి సంబంధించి సో ఈ నేపథ్యంలోనే రాజధాని ఏర్పాటు సంబంధించి అమరావతి సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేంద్రం కాస్తంత సానుకూలంగానే ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కోరిక కోరబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే ఇప్పుడున్న కేసులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యం అది సానుకూల పరిణామాలకు మార్చుకునే నేపథ్యంలో అంటే ఆ బెంచ్లను మార్చే అవకాశం ఉంటుందా లేదంటే ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి వీటిని వేరే కోర్టుల్లో విచారానికి అనుమతి ఇవ్వాలి అనేది ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్షాలు కొన్ని సంస్థలు మేనేజ్ చేస్తాయి చేసుకోగలుగుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటిని డీప్గా డిస్కస్ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే ఢిల్లీ వెళ్ళారు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషాలు చెబుతున్నమాట అది ఎంతవరకు వాస్తవం నిజంగా అది సాధ్యమయ్యే పనైనా కేంద్రం ఆ రకమైన సహాయ సహకారాలు అందించే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్